బ్యాక్ 10 ఇయర్స్. ఎంపీ రఘురామ కృష్ణరాజు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఎందుకంటే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బ్యాంకర్స్ కూడా పిచ్చి పిచ్చి అప్పులు రూల్స్ వైలేట్ చేసి ఇచ్చి ఇబ్బందుల్లో పడకండి. రేపు ఎడ్యుకేషన్ కార్పొరేషన్ మిమ్మల్ని అప్పులు అడిగితే ఇవ్వద్దు. ఇప్పుడు ఈ కాలేజెస్ వాళ్ళు కూడా భయపడి ఎవరు కూడా ప్లీజ్ డోంట్ హ్యాండ్ ఓవర్ యువర్ కాలేజెస్, గుడ్ డేస్ విల్ కమ్. Good days will come. Please don't hand over your colleges, your aided colleges, whether aid is there or not. You reject the offer and your lecturers will cooperate. Be meer serve cheyataniki eppudo mee taatalu ichina bhoomulu, mee taatalu kattina building lu ఇప్పుడు ఇవాళన్న పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఇన్నాళ్ళు విద్యా బోధన చేసి ఇన్ని లక్షల మందిని తయారు చేసిన ఈ కాలేజెస్ అన్ని ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలు చేస్తే అవి అప్పుల పాలు కావటం, అమ్మేసుకోవటమే, గదులు గదులుగా అమ్మేసుకోవటమే జరుగుతుంది తప్ప విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది అన్న భయం ఈ రోజు ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజల భయాన్ని పారదోలవలసిన అవసరం, ఆ జీవో మా ముఖ్యమంత్రి గారు చదివారో లేదో, అన్ని ప్రయోజనం కూడా ఉంది. సో కాబట్టి ఏదో పూర్వం ఒక ఆయన ఒక 10 ఎకరాలు ఇచ్చారు, ఓ రాజా గారు ఒక దొరగారు కాలేజీకి, ఆ పక్కన ఇంకో 2 ఎకరాలు ప్రభుత్వ స్థలంలో ఉందనుకోండి. ఆ ప్రభుత్వ స్థలం అప్పుడు ఇచ్చి ఉంటే ఇప్పుడున్న పాలకులు అప్పుడు ఆ 2 ఎకరాలు మేము ఇచ్చాం కాబట్టి సపోజ్ ఆ 2 ఎకరాలు ఈ మధ్యలో ఉందనుకోండి, ఈ మధ్యలో మా 2 ఎకరాలు మేము తీసేసుకుంటా ఉంటారు. చెల్లో కోర్టు చేస్తే ఈ కూడా చెల్లో ఆల్రెడీ 155 ఉన్నాయి. ఇవన్నీ కూడా వెళ్ళారంటే ఇంకో 5 కేసులు అయినప్పటికీ కూడా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు వృధా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎస్, ఎవరైతే ఆ కాలేజీలో చదువుకున్నారో వాళ్ళు కృతజ్ఞులైతే మీ కాలేజీని ఎవరు ఆక్రమించుకోకుండా మీరు సహాయం చేయండి. సహాయం చేసి మంచి రోజులు వచ్చే వరకు ఆ కాలేజీని మీరే నడిపించండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అతి తక్కువ ఖర్చుతో మీకు విద్యాదానం చేసిన ఆ విద్యా సంస్థలని కాపాడవలసిన బాధ్యత అక్కడ చదువుకున్న విద్యార్థులు తీసుకుని కొద్ది రోజుల సమయం మనం పాటిస్తే నో డౌట్ గుడ్ డేస్ విల్ కమ్. ప్లీజ్ వెయిట్. గుడ్ డేస్ అంటే ప్రభుత్వం మారిపోతుందని నేను చెప్పట్లా, ప్రభుత్వం యొక్క మనస్తత్వం మారాలి. ఆ మనస్తత్వం మనం మార్చాలి. మారకపోతే అది యాజ్ ఫార్ యాజ్ ఎయిడెడ్ కాలేజెస్ ఇస్ కన్సర్న్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ హూ హావ్ స్టడీడ్ ఇన్ దోస్ పర్టికులర్ కాలేజెస్, మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ లెట్ అస్ ఫైట్ ఫర్ ద కాలేజ్ విచ్ హాస్ టాట్ అస్. మనకి విద్యా బుద్ధులు, సంస్కృతి సంప్రదాయాలు నేర్పిన మన విద్యాలయాల్ని, మన కళాశాలల్ని మనమే ముందుకొచ్చి పరిష్కరించుకున్నా ఎవరికీ భయపడవద్దు. మనకి ప్రజలందరూ మద్దతుగా ఉంటారు. కొద్ది కొద్ది నీలి ఛానల్స్ తప్ప మంచి మంచి న్యూస్ పేపర్లు అన్ని కూడా, మంచి మంచి ఛానల్స్ అన్ని కూడా సపోర్ట్ గా ఉంటాయి. ముందడుగు వేద్దాం, మన కళాశాలల్ని మనం కాపాడుకుందాం. ఇక నెక్స్ట్ 2వ ఇష్యూ, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మా ప్రభుత్వం సరే ఆల్రెడీ